మమ సర్వేభ్య. సుశ్లోక సంస్కృత శ్లోక అనే శీర్షికన ఇప్పుడు మనం మరొక అందమైనటువంటి సంస్కృత శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని డాక్టర్ రాణి సదాశివమూర్తి గారు రచించారు. డాక్టర్ సదాశివమూర్తి గారు తిరుపతిలో ఉన్నటువంటి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో సాహిత్య విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన గొప్ప కవి, పండితుడు, విమర్శకుడు, బహుభాషా కవితలు, బహుగ్రంథకర్త. ఆయన రచించినటువంటి ద్రవ్యప్రేమి అనే కావ్యఖండికలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ఈ సృష్టిలో మనిషి చాలా ఉన్నతుడు. ఆ మనిషి యొక్క సౌఖ్యం కోసం ఎన్నో వస్తువులు సృష్టించుకున్నాం. ఒక వస్తువు ఎంత గొప్పదైనా, ఎంత విలువైనదైనా మనిషి కంటే గొప్పది కాదు. ఉదాహరణకి ఒక పిల్లవాడు ఒక వస్తువుని జార విడిచాడు అనుకుందాం. అది పగిలిపోతుంది. పగిలిపోయినా మనం ఆ పిల్లవాడిని మనం నిందించకూడదు, ఎందుకంటే ఆ వస్తువు ఎంత గొప్పదైనా ఆ వ్యక్తి కంటే గొప్పది కాదు. కానీ నేటి మానవుడు వస్తువుల పట్ల ప్రేమ పెంచుకుని వ్యక్తిని నిందిస్తున్నాడు. ఈ విషయం చాలా ప్రమాదకరమైనటువంటిదని, అనర్థదాయకమని చెప్పేటువంటి ఖండికలోని ఒక శ్లోకాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ప్రేమరాజు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎంతో కాలం వేచి వేచి ఒక అందమైనటువంటి కారు కొనుక్కున్నాడు. ఆ కారు కొనుక్కోవడం వల్ల సంఘంలో, సమాజంలో తనకు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం వచ్చిందని భావించుకుంటూ మధురమైనటువంటి ఊహలతో ఇంటికి వచ్చాడు. ఆ కొత్త కారును మెత్తని గుడ్డతో తుడుస్తూ ఉండగా అతని కుమారుడు, 5 ఏళ్ల బాలుడు, అక్కడికి వచ్చి ఆ కారు యొక్క అందం చూసి మురిసిపోయాడు. ఆ కారును ముట్టుకుందామని దగ్గరకు వస్తుంటే తండ్రి అతన్ని ముట్టుకోకుండా నివారించాడు. కొంతసేపటికి ఆ పిల్లవాడు తన ఆనందాన్ని ప్రకటిద్దామనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఒక మేకు దొరికితే ఆ మేకు తీసుకుని ఆ కారు పైన ఏవో కొన్ని వ్రాతలు రాశాడు. అది గమనించినటువంటి తండ్రి అక్కడ ఉన్న ఒక లోహపు బెత్తంతో కుర్రవాడిని గట్టిగా కొట్టాడు. నన్ను కొట్టద్దు అని 2 చేతులతో నివారించిన వాళ్ళు కావాలి. ఆ దెబ్బకి అతని యొక్క వేలు విరిగిపోయింది, శరీరం అంతా రక్తసిక్తమైంది, స్పృహ కోల్పోయాడు. ఆ విధంగా స్పృహ కోల్పోయినటువంటి తన కొడుకును చూసి ఎంతో బాధపడి వెంటనే తన భుజాలపైన మోసుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. కొంతసేపటికి వైద్యం, ఆ తర్వాత పిల్లవాడికి స్పృహ రావడం జరిగింది. స్పృహ వచ్చినటువంటి ఆ పిల్లవాడు తండ్రితో, నాన్న నేనేం తప్పు చేశాను, నాకేమైంది, నన్ను ఎందుకు హాస్పిటల్కి తీసుకొచ్చారు, నా వేలు మళ్ళీ ఎప్పుడు వస్తుంది, నేను అందరిలాగా ఎప్పుడు ఆడుకోగలుగుతాను,
మనం ఎప్పుడు ఇంటికి వెళ్తాం, అమ్మని చెల్లిని ఎప్పుడు చూస్తాను అని పరిపరి విధాలుగా దీనంగా వినిపించాడు. అతని దీనాలాపనకు తండ్రి ఎంతో బాధపడ్డాడు. మనస్సు చెలించిపోయింది. ఇంటికి వెళ్ళబోతూ కారు దగ్గరికి వచ్చి తన కుమారుడు రాసినటువంటి అక్షరాలు చూశాడు. ఐ లవ్ మై డాడ్ అని అక్షరాలు అతనికి దర్శనమిచ్చాయి. అది గమనించినటువంటి ప్రేమరాజు మరింత కురిగిపోయాడు. ఇక పట్టరాని శోకంతో విలపించి విలపించి లోలోనే ఆ రాత్రి మరణించాడు. అతని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ సమీపంలో ఒక పత్రం రాసి ఉంది. ఆ పత్రంలో ఏముందో చూద్దాం. లోకే ప్రేమణ విచరతు నరః మనవాణాం హితార్థం. మానవుడు సర్వ ప్రాణుల యొక్క సర్వ మానవుల యొక్క హితం కోసం ప్రేమతో సంచరించాలి. సంపద్యాతం భవతు సతతం సాధనం సౌఖ్యమప్తు. ఈ సంపదలు సౌఖ్యం పొందడానికి సాధనములు మాత్రమే. ద్రవ్యప్రేమీ నరపరికరో యాతి సంక్షోభమేవం. ద్రవ్యాన్ని ప్రేమించి నరుణ్ణి ఉపయోగించుకోవటం వల్ల ఇటువంటి సంక్షోభం కలుగుతుంది. పత్రేచేత్తం మరణ వచనం దృష్టమస్త్యస్య పార్శ్వే. ఈ విధంగా ఆ అతని సమీపంలో ఆ కళీవరం మృత కళీవరం సమీపంలో ఈ వాక్యాలు రాస్తున్నాయి. కాబట్టి కవి మనకి ఏ సందేశం ఇస్తున్నారంటే ద్రవ్యాణం ఉపయోగ సత్. ద్రవ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. నరేషు ప్రణయో భవేత్. మానవుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. కానీ జరుగుతున్నదేంటి, కింతు ద్రవ్యాన్ని ప్రియంతే. ద్రవ్యములు ప్రేమింపబడుతున్నాయి. ప్రయుజ్యంతే కలవు నరాహ. మానవులు ఉపయోగించుకోబడుతున్నారు. వస్తువులు ఉపయోగించుకోవాలి, మనిషిని ప్రేమించాలి. కానీ ఇందుకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం. వస్తువుల్ని ప్రేమిస్తున్నాం, మనుషుల్ని ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ఇది ఎన్నో అనర్థాలకి దారితీస్తుంది. ఈ విషయాన్ని గమనించి ప్రతి మానవుడు సాటి మానవుని ప్రేమించాలి. మనకు ఉన్నటువంటి సంపదల్ని వస్తువుల్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని వస్తువులను ప్రేమించి మానవుల్ని ఉపయోగించుకోకూడదు. నమస్కారం.